ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఒక పక్క ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నివర్ తుఫాను భయపెడుతుంది ప్రజల్ని చాలామంది ఆర్థికంగా నష్టపోయారు అయితే దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే స్పందించింది వాళ్ళకి తక్షణ సహాయం అందించడంలో కూడా ఒక అడుగు ముందుకు వచ్చిందనే చెప్పాలి ఓవరాల్గా చూసుకుంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని వరాలు కురిపించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అంటే మొత్తం జరిగిన క్యాబినెట్ ఆ సమావేశాల్లో ఇరవై ఏడు అంశాల మీద చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వార్తలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఎత్తు తగ్గించారు ఎత్తు తగ్గించారు దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది అది పూర్తిగా అవాస్తవం ఒక్క సెంటీమీటర్ కూడా ఎత్తు తగ్గించలేదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు అదే నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డిఏ బకాయిలు కూడా ఇమీడియట్గా చెల్లించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాలి అని నిర్ణయం తీసుకుంది అలాగే ఈ నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో మొత్తం ముప్పై వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు అలాగే పదమూడు వందల హెక్టార్లలో ఉద్యానవన పంటలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఆదుకునే ఆలోచనలు అంటే యుద్ధ ప్రాతిపదికన ఈ తుఫాన్ సహాయ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అంటే తక్షణ సాయం కింద తుఫాన్ బాధితుల నిరాశ్రయులకు ఐదు వందల రూపాయలు చొప్పున సాయం అందజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే ఈ శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నారు పంట నష్టపోయిన రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలాఖరి కల్లా పరిహారం అందించేలాగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఎక్కడ పంట నేట మునిగిపోయిందని పంట పాడైపోయిందని చెప్పి రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఒక భరోసా అయితే కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చేయండి